నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు వ్యవహారంలో వివేకానందరెడ్డి గారి కుమార్తె సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఒక విధంగా ఆవిడ పోరాటం సెన్సేషనే, ఆవిడ ప్రతి అడుగు ఈ కేసులో ఒక సెన్సేషనే. తాజాగా సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి మరొక సెన్సేషన్ని సునీతారెడ్డి గారు క్రియేట్ చేశారు. అదేంటి అంటే, సినిమాలోనే చూస్తూ ఉంటాం ఇలాంటివన్నీ కూడా, బట్ నిజ జీవితంలో కళ్ళ ముందే ఈ వ్యవహారం జరిగింది. ఏదైతే తెలంగాణ హైకోర్టు ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు అవినాష్ రెడ్డి, కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు, ఆయనకి ముందస్తు బయలిస్తూ తీర్పిచ్చిందో ఆ తీర్పు పైన సుప్రీంకోర్టుని సునీతారెడ్డి గారు ఆశ్రయించారు. ఏమాత్రం కూడా సుప్రీంకోర్టు గత ఆదేశాలను ఇదే కేసులో తెలంగాణ కోర్టు పట్టించుకోలేదు. సిబిఐ సేకరించిన సాక్ష్యాధారాలను తెలంగాణ కోర్టు పట్టించుకోలేదు. అవినాష్ రెడ్డి ఇతర నిందితుల వాదనలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకొని అవినాష్ రెడ్డికి తెలంగాణ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాబట్టి ఈ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. May 31 తెలంగాణ వెకేషన్ బెంచ్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ జారీ చేసింది. ఆ తర్వాత 4-5 రోజుల సమయం తీసుకుని సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. ఇక్కడ సెన్సేషన్ ఏంటి అంటే, మేము సీనియర్ న్యాయవాదుల వాదనలు వినబోము అని సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విక్రమ్నాథ్ గారు, జస్టిస్ అమానవులా గారు స్పష్టం చేశారు. సిద్ధార్థ లూథ్రా గారు సునీతారెడ్డి గారి తరపు న్యాయవాది, ఆయన ఆన్లైన్లో వాదనలు వినిపించాల్సి ఉన్నప్పటికీ కూడా ఈరోజు కీలకం. కాబట్టి ఎందుకంటే సుప్రీంకోర్టు 30 తేదీ వరకే ఈ కేసుకు సంబంధించి గడువిచ్చింది. కాబట్టి అవినాష్ రెడ్డి బెయిల్ ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయించాల్సి ఉంది. కాబట్టి ఆయన సిమ్లా నుంచి ఢిల్లీ వచ్చారు. కానీ వెకేషన్ బెంచ్ సీనియర్ న్యాయవాదుల వాదనలు వినబోదు అని చెప్పింది. మరి ఎందుకు సీనియర్ న్యాయవాదుల వాదనలు మరి బెంచ్ వినలేదనేది ఇప్పటికీ కొంత స్పష్టత అయితే లేదు. ఈ క్రమంలోనే సునీతారెడ్డి గారు నేనే వాదనలు వినిపిస్తానని తనంతట తానుగా సునీతారెడ్డి గారు వాదనలు వినిపించారు. ఇదే బహుశా సినిమాలో చూస్తూ ఉంటాం, నా కేసుకు సంబంధించి నేనే వాదనలు వినిపిస్తాను అని పిటిషనర్లు నిందితులు ముందుకొస్తారు. కానీ ఈరోజు సుప్రీంకోర్టులో వెకేషన్ బెంచ్ ముందు ఈ ఘటన జరిగింది. సునీతారెడ్డి గారే సీనియర్ న్యాయవాది వాదనలు వినబోము అని బెంచ్ చెప్పడంతో తన కేసును తానే వాదించుకున్నారు. తెలంగాణ హైకోర్టు ఏ అంశాలు పక్కన పెట్టిందో, ఏ అంశాలు పక్కన పెట్టి ముందస్తు బెయిల్ అవినాష్ రెడ్డికి ఇచ్చిందో ఆవిడ వివరించారు. అసలు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ఎందుకు రద్దు చేయాలో కూడా బెంచ్ ముందు ఆవిడ నివేదించడం కూడా జరిగింది. ఎందుకు అంటే, అవినాష్ రెడ్డి సాక్షుల్ని ప్రభావితం చేస్తూ ఉన్నారు. ఆయన ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు, అధికార పార్టీకి సంబంధించి అధికార పార్టీ పెద్దలతో మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి, బంధువు కూడా. సో వీటన్నిటినీ అడ్డం పెట్టుకొని సాక్షుల్ని ప్రభావితం చేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. అలాగే సిబిఐ పైన తప్పుడు కేసులు పెట్టి సిబిఐని కూడా వేధిస్తూ ఉన్నారు. April 24 తర్వాత 3 సార్లు నోటీసులు జారీ చేసిన రకరకాల కారణాలు చెప్పి, ఒకసారి పులివెందులు వెళ్ళాలని, మరొకసారి తల్లి అనారోగ్యంగా ఉందని సిబిఐ విచారణకు రాకుండా ఆయన నిలిచిపోయారు. ఏమాత్రం కూడా సిబిఐకి సహకరించడం లేదు. గతంలో 6 సార్లు సిబిఐ విచారణకు హాజరైనా కూడా సిబిఐ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడంతోనే ఆయన ఇంట్రాగేషన్ చేస్తేనే, కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేస్తేనే వాస్తవాలు బయటపడతాయి. కాబట్టి సిబిఐకి నోటీసులు జారీ చేయండి ఆవిడ అని ఆవిడ ధర్మాసనాన్ని కోరారు. అందరికీ తెలిసిందే కదా, మొన్ననే తెలిసింది అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, వెంటనే విడుదల కూడా అయిపోయారు. అది కూడా తెలంగాణ కోర్టు ఇచ్చిన తీర్పుకి అనుగుణంగా. అది కూడా ఎప్పుడు తెలిసింది, అవినాష్ రెడ్డి గారి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ సందర్భంగా కౌంటర్ అఫిడవిట్ ఏదైతే సిబిఐ దాఖలు చేసిందో దానిలో ఈ అంశాన్ని పొందుపరిచారు. ఆల్రెడీ అరెస్ట్ చేశాము, 5 లక్షల పూచీకత్తు తీసుకున్నాము, బెయిల్ కూడా ఇచ్చేసాము, బెయిల్ పైన విడుదల చేసేసాము అని. సో అదే పిటిషన్లో మరొక అంశాన్ని కూడా ప్రస్తావించారు. 2వ సారి ప్రపంచానికంటే ముందే అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానందరెడ్డి గారి హత్య కేసు వ్యవహారం తెలుసు. పిఏ కృష్ణారెడ్డి ద్వారా 6:15 ప్రపంచానికి తెలిసింది. కానీ అంతకన్నా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. సో
ఆయనకి ఎవరు చెప్పారు, అవినాష్ రెడ్డి చెప్పారా, మరొకరు చెప్పారా అనేది తేలాల్సి ఉందని రెండోసారి కూడా పునరుద్ఘాటించింది కౌంటర్ అఫిడవిట్లో. ఇవే అంశాలని సునీతారెడ్డి గారు ఈరోజు సుప్రీంకోర్టు ముందుంచారు. ఎంతటి శక్తివంతమైన వ్యక్తులు, ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారో వీటన్నిటిని కూడా ఉదహరించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అసెంబ్లీ సాక్షిగా, అవినాష్ రెడ్డి గారి అమాయకుడు, ఆయనకి కేసుతో సంబంధం లేదు అని క్లీన్ చిట్ ఇచ్చారు. సో దీన్ని బట్టి ఈ అంశాలను పరిగణలోకి తీసుకునే గతంలో సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆంధ్రప్రదేశ్లో సహాయ సహకారాలు లేవు కాబట్టి అటు సిబిఐ కానీ ఏదైనా కానీ తెలంగాణ కోర్టుకు బదిలీ చేసింది తెలంగాణ రాష్ట్రానికి. సో ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయాలి అని సునీతారెడ్డి గారు వాదనలు వినిపించారు. అయితే సునీతారెడ్డి గారు అంటే న్యాయవాది లేదు కాబట్టి సునీతారెడ్డి గారి వాదనని పెద్దగా సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణలోకి తీసుకోలేదని కూడా తెలుస్తూ ఉంది. సీనియర్ న్యాయవాదులు ఉన్నారు కదా, న్యాయవాదులు వాళ్ళ వాదనలు వింటాము. అందుకని ఈ నెల 19వ తేదీకి కేసును వాయిదా వేస్తున్నామని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. అలాగే సిబిఐకి నోటీసులు ఇవ్వాలి అన్న సునీతారెడ్డి గారి అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. ఒకవేళ కస్టోడియల్ ఇంటరాగేషన్ కావాలి అంటే సిబిఐ చూసుకుంటుంది కదా, ఏం చేయాలో సిబిఐకి తెలుసు అని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాకపోతే అదనపు వివరాలతో అఫిడవిట్ వేయడానికి మాత్రం ఏదో ఆవిడకి అనుమతినిచ్చినట్టయితే తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే సునీతారెడ్డి గారే తనంతట తానుగా వాదనలు వినిపించడం ఇక్కడ సెన్సేషన్ అయితే, సిబిఐకి నోటీసులు జారీ చేయడానికి ధర్మాసనం ఒప్పుకోకపోవడం కూడా ఒక అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మొన్ననే మనం ఒక అంశాన్ని ప్రస్తావించుకుందాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒంగోలు ఎంపీ, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు రాఘవరెడ్డి, ఆయన బెయిల్ కోసం ఒకసారి మా అమ్మమ్మకి ఆరోగ్యం బాగాలేదని, మరొకసారి మా నాయనమ్మకు బాగాలేదని, ఇంకొకసారి తన భార్య ఆత్మహత్యాయత్నం చేసిందని ఢిల్లీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే 2 వారాలు బెయిల్ ఇచ్చింది ఢిల్లీ కోర్టు. దీనిపైన 24 గంటలు గడపక ముందే ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రకరకాల కారణాలు చెప్పి బంధువుల ఆరోగ్యాన్ని కారణంగా చూపి బెయిల్ పొందాలని చూస్తూ ఉన్నారు. వీళ్ళ ధనాన్ని అన్నిటినీ కూడా వాడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితులు కూడా బెయిల్ ఇవ్వద్దని ఈడీ వాదించింది సుప్రీంకోర్టులో. వాదిస్తే ఆ 2 వారాలు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని, ఆ 2 వారాల బెయిల్ని కుదించింది సుప్రీంకోర్టు. కేవలం 5 రోజులు మాత్రమే ఇచ్చింది, వెంటనే కోర్టులో లొంగిపోవాలి 5 రోజుల అనంతరమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనే ఈడీ సుప్రీంకోర్టుకు వెళ్ళి 24 గంటల లోపే ఆ బెయిల్ రద్దు చేయించి ఆ బెయిల్ కుదిస్తే మరి ఇంతటి హై ప్రొఫైల్ కేసు, 4 సంవత్సరాల పైబడే నడుస్తున్న కేసు, ఒక దివంగత ముఖ్యమంత్రికి సోదరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రికి బాబాయి, మరి ఇంతటి వ్యక్తి హై ప్రొఫైల్ కేసులో మరి సిబిఐ అవినాష్ రెడ్డికి ఏదైతే ముందస్తు బెయిల్ జారీ చేసిందో 31వ తేదీన తెలంగాణ వెకేషన్ బెంచ్, దానిపైన ఎందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించలేదన్నదే పెద్ద ప్రశ్న. సుప్రీంకోర్టు కదా సిబిఐ కదా వెళ్లాల్సింది సుప్రీంకోర్టుకి. సో సుప్రీంకోర్టుకి సిబిఐ వెళితే సునీతారెడ్డి గారు ఇంక్లూడ్ అయ్యేవాళ్ళేమో ఆ పిటిషన్లో. ఆవిడ ఆల్రెడీ అవుతూ ఉన్నారు, సిబిఐ ఏదైతే పిటిషన్లు దాఖలు చేస్తూ ఉందో దానిపైన ఆవిడ ఇంక్లూడ్ అవుతూ ఉన్నారు తెలంగాణలోను, అలాగే కోర్టులోను, అలాగే సుప్రీంకోర్టులో కూడా. కానీ ఇప్పటిదాకా గప్చుప్, అస్సలు సుప్రీంకోర్టుని ఆశ్రయించలేదు. కనీసం సునీతారెడ్డి గారు పిటిషన్ వేశారు కదా, ఆ పిటిషన్లో సిబిఐని ఇంక్లూడ్ అవుతుందా అంటే అవ్వడం లేదు. కనీసం సిబిఐ తరపు న్యాయవాదులు కానీ అధికారులు కానీ ఎవరైనా సుప్రీంకోర్టుకి హాజరవుతున్నారంటే అది కూడా హాజరు కావటం. బహుశా ఆల్రెడీ మేము అరెస్ట్ చేసేసాం కదా, 8 నిందితుడిగా చేర్చేసాం కదా, విడుదల కూడా చేసేసాం కదా, ఇక అవసరం లేదు ఆయన బెయిల్ రద్దు చేయాల్సిన అవసరమని సిబిఐ ఏమైనా భావించిందా? సిబిఐనే చెప్పింది ఎన్నిసార్లు విచారించినా ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పడం లేదు. సో కస్టోడియల్ ఇంటరాగేషన్ చేస్తేనే, అరెస్టు చేసి అదుపులోకి తీసుకుంటేనే నిజాలు బయటపడతాయి, కుట్ర కోణం బయటపడుతుందని సిబిఐ వాదించింది. మరి అలాంటి సిబిఐ వాదించినప్పుడు ప్రతి శనివారం సిబిఐ ముందు హాజరయ్యి మరి సిబిఐ అడిగే ప్రశ్నలకు మరి అవినాష్ రెడ్డి గారు సమాధానం చెప్తున్నారా? అవినాష్ రెడ్డి గారు చెప్పే సమాధానాలకి మరి సిబిఐ సంతృప్తిగా ఉందా, అసంతృప్తిగా ఉందా? ఈ వ్యవహారాలు ఏవి కూడా బయటకు రావటం. సో ఇక్కడ సిబిఐ వ్యవహారం కూడా కొంత అనుమానాలకు తావిస్తూ ఉంది. సిబిఐ పైన ఒత్తిళ్ళు ఏమైనా పనిచేస్తూ ఉన్నాయా, ఢిల్లీ పర్యటనలు ఏమైనా పనిచేస్తూ ఉన్నాయా, జ్యోతిష్యాలు ఏమైనా పనిచేస్తూ ఉన్నాయా అనేది. ఎందుకంటే సిబిఐ వాదనల్లో మాత్రం, అఫిడవిట్లు కౌంటర్ అఫిడవిట్లు ఛార్జిషీట్లో మాత్రం పురిలా కనిపిస్తూ ఉంటుంది, కొత్త విషయాలన్నీ బయటపెడతూ ఉంటుంది. కానీ ప్లే గ్రౌండ్లోకి దిగేసరికి మాత్రం, అంటే ప్లే గ్రౌండ్ అంటే
క్షేత్రస్థాయిలోకి రంగంలోకి దిగి అరెస్టులు చేసే అంశంలో మాత్రం పిల్లిలా మారిపోతోంది అన్న విమర్శలు విపక్షాల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే అరెస్ట్ చేసే అవకాశం కర్నూలులో వచ్చినప్పటికీ కూడా సిబిఐ అరెస్ట్ చేయాలనుకుంటే కర్నూలులో విశ్వభారతి హాస్పిటల్ చుట్టూ 100 మంది కాదు, 1000 మంది కాదు, 10,000 మంది ఉన్నా సరే కేంద్ర బలగాలను రంగంలోకి దింపి అరెస్టు చేయొచ్చు. కానీ ఆ అవకాశాన్ని సిబిఐ వాడుకోలే. కర్నూలు దాకా వెళ్ళారు, చుట్టూ అనుచరులు ఉన్నారు, మనకెందుకులే అనుకుని పోలీసులు అడిగారు, వాళ్ళు హ్యాండ్స్ అప్ అన్నారు, వెంటనే హైదరాబాద్ వచ్చేసారు సిబిఐ. సో అరెస్టు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా సిబిఐ అరెస్టు చేయకపోవడంతో ఇప్పుడు కూడా సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి మరీ పోరాటం చేస్తూ ఉంటే కనీసం ఒక పిటిషన్ వేయకపోవడం, ఆవిడతో పాటు ఇంప్లీడ్ అవ్వకపోవడం, హాజరు కాకపోవడం కూడా పలు అనుమానాలకి తావిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి అరెస్టు కాకూడదు, అరెస్ట్ అయ్యాక కస్టోడియల్ ఇంట్రాగేషన్ జరగకూడదు, ఒకవేళ అరెస్ట్ అయినా సరే వెంటనే బెయిల్ వచ్చేసేయాలి అని లక్ష్యంగా ఎవరైతే కొంతమంది పెద్దలు ప్రయత్నాలు చేశారో గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి దాకా అవి ఫలించాయి, సిబిఐ పైన అవి ఫలించాయి ఈ ముందస్తు బెయిల్ అంశాల్లో అని మాత్రం చాలామంది న్యాయ నిపుణులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో 19వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది కాబట్టి 19వ తేదీ కూడా పెద్దగా అద్భుతాలేమీ జరిగే అవకాశాలు లేదని ఈరోజు జరిగిన వాదనలు బట్టి తెలుస్తూ ఉంది. అయితే సుప్రీంకోర్టు మరింత గడువు కూడా ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే 30వ తేదీ మరింత దూరం కూడా లేదు కాబట్టి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. బహుశా అవినాష్ రెడ్డి ఆల్రెడీ బెయిల్ పైన అరెస్ట్ అయ్యారు, బెయిల్పైన వెంటనే ఒక రోజులో విడుదల చేసేశారు, ఆయన పాప సిబిఐ విచారణకి సహకరిస్తూ ఉన్నారు, నిందితుడికి ఆల్రెడీ చేర్చేశారు కాబట్టి ఇక సిబిఐ అవసరం లేదు బెయిల్ రద్దు అని చెప్పినా చెప్పొచ్చు అని కూడా కొంతమంది విపక్ష పార్టీల నాయకులు అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా జైలుకి వెళ్లకుండా అవినాష్ రెడ్డి అయితే ప్రస్తుతానికి అయితే తప్పించుకున్నాడు, భవిష్యత్తు కాలం అయితే ఏం జరుగుతుంది ఏందైతే వేచి చూడాలి. అయితే సునీతారెడ్డి గారు ఈరోజు తనంతట తానుగా సింగిల్గా పోరాటం, తనంతట తానుగా వాదనలు వినిపించుకోవడం మాత్రం ఒక సెన్సేషన్ లాంటిదనే చెప్పాలి. చూద్దాం మరి 19వ తేదీన ఏం జరుగుతుంది ఏంటి అని. ఈ వీడియో పైన సునీతారెడ్డి గారు తనంతట తానే వాదనలు వినిపించి సుప్రీంకోర్టులో ఒక సంచలనం క్రియేట్ చేయడం పైన మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి.